నెక్స్ట్ వన్ ప్రాజెక్ట్ సీ టర్టిల్ షెల్. ప్రాజెక్ట్ సీ టర్టిల్. ప్రాజెక్ట్ సీ టర్టిల్ యూజువల్లీ ఈ ప్రాజెక్ట్ సీ టర్టిల్ ప్రపంచవ్యాప్తంగా అయితే కనుక 1975లో అమల్లోకి వచ్చింది, 74-75 చూడండి. UNDP ప్రపంచవ్యాప్తంగా దీన్ని 1974-75 మధ్యకాలంలో ప్రవేశపెట్టించండి, రైట్? బట్ మన ఇండియాలో ఇది మనకి ఎప్పుడొచ్చింది, మన ఇండియాలో ఎప్పుడొచ్చింది అంటే 1999వ సంవత్సరంలో వచ్చింది చూడమ. 1999లో దీన్ని భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది చూడండి. సో మరి సీ టర్టిల్ అంటే సముద్ర తాబేళ్ళు అని అర్థమ్మా, సముద్ర తాబేళ్ళు చూడండి. మనకి తాబేళ్ళు కూడా అనేక రకాలు ఉంటాయి, వాటి నివాస ప్రాంతాలను ఆధారంగా చేసుకొని కొన్ని రకాలుగా మనం చెప్పుకోవచ్చు చూడండి. సో ఏంటివి తాబేళ్ళను మనం చూసినట్లయితే కనుక చూడండి, ఒకటి టార్టాయిస్ అంటాం, టెరాఫిన్ అని చెప్పి పిలుస్తాం. సో టార్టాయిస్, టెరాఫిన్, అలాగే టర్టిల్. టర్టిల్ అంటే సముద్రంలో నివసించేవి. అలాగే టెరాఫిన్, టెరాఫిన్ అంటే కనుక చూడండి మా మంచినీటిలో నివసించేవి. టెరాఫిన్ అంటే మంచినీటి. మరి టార్టాయిస్ భూమి మీద నివసించేవి చూడండి మా, టార్టాయిస్ అంటే భూమి మీద నివసించేవి. ప్రాజెక్ట్ సీ టర్టిల్ చూడండి మా, సీ టర్టిల్ అంటే సముద్రంలో నివసించే తాబేళ్ళు అని అర్థం మా, సముద్ర తాబేళ్ళు అని అర్థం చూడండి మా, సముద్ర తాబేళ్ళు. సో మనకి సముద్రంలో నివసించే టాబేళ్లను టర్టిల్స్ అని, అలాగే మంచినీటిలో నివసించే వాటిని టెరాఫిన్, టెరాఫిన్ మంచినీటిలో నివసించే వాటిని టెరాఫిన్ చూడండి. టెరాఫిన్ అని చెప్పి పిలుస్తున్నాం చూడండి. ఆ తర్వాత భూమి మీద నివసించే వాటిని, ఓన్లీ భూభాగంలో మాత్రమే నివసిస్తుంటాయి, వాటిని టార్టాయిస్ అని పిలుస్తాం చూడండి, టార్టాయిస్ అని చెప్పి పిలుస్తున్నాం చూడండి, రైట్? మరి మన భారతదేశంలో ఈ సముద్ర తాబేళ్ల సంరక్షణ ఎప్పుడొచ్చిందంటే 1999లో. ప్రాజెక్ట్ సీ టర్టిల్ అనేది 1999లో, వరల్డ్ వైడ్ అయితే 1974-75 టైంలోనే వచ్చింది అని చెప్పి పిలుస్తూ ఉన్నాం చూడండి. అలాగే ఈ తాబేళ్ళు అంటే సముద్ర తాబేళ్ళు, సీ టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ నివసిస్తాయి, ఎక్కడ నివసిస్తాయి, వీటి యొక్క ఆవాసం ఎక్కడ అని చెప్పి మనం చూసినట్లయితే చూడండి మా, ఆవాసం ఇన్హాబిటేట్ ఎక్కడ, వీటి యొక్క ఇన్హాబిటేట్ అంటే ఉష్ణమండల చూడండి, ఉష్ణమండల కమా ఉప ఉష్ణమండల, ఉప ఉష్ణమండల సముద్ర ప్రాంతంలో నివసిస్తూ ఉంటాయి చూడమ్మా. ఉప ఉష్ణమండల సముద్ర ప్రాంతంలో మనకి ఇవి నివసిస్తూ ఉంటాయి, రైట్? మరి సాధారణంగా మనం చూసినట్లయితే అలాగే ఈ సముద్ర జీవుల్లో శ్వాస తీసుకుంటున్నటువంటి అతిపెద్ద జీవులు ఏమంటే ఇవి అని చెప్పి పిలుస్తున్నాం చూడు. మరి తాబేళ్లకు పైభాగం చూడండి మా ఒక ఎలా ఒక కవచం ఏర్పడి ఉంటుంది చూడండి, తాబేళ్లకు పైన ఒక కవచం మనకి కనిపిస్తుంది, తొడుగు ఉండొచ్చు. ఆ తొడుగు యొక్క పైభాగం, ఆ తొడుగు అంటే సాధారణంగా తాబేళ్ళు రక్షక కవచాన్ని కలిగి ఉంటాయి, ఆ రక్షక కవచం యొక్క పైభాగం మనకు వేటితో ఏర్పడి ఉంటుంది అంటే కారాపేస్ అనే పదార్థంతో ఏర్పడి ఉంటుంది. ఈ పైభాగం మొత్తం మనకు కారాపేస్ అనేటువంటి పదార్థంతో ఏర్పడి ఉంటుంది చూడండి, కారాఫేస్ అనేటువంటి పదార్థంతో ఏర్పడి ఉంటుంది. అలాగే దీని యొక్క కింది భాగం ప్లాస్ట్రోన్ అనేటువంటి పదార్థంతో ఏర్పడి ఉంటుంది చూడండి. సో తాబేళ్ళ యొక్క ఈ కవచాలు ఏవైతే ఉన్నాయో ఆ పైభాగం మాత్రం కారాఫేస్ అనే పదార్థంతో, కింది భాగం మాత్రం ప్లాస్ట్రోన్ అనేటువంటి పదార్థంతో ఏర్పడి ఉంటుంది అని చెప్పి చెప్పుకుంటున్నాం చూడండి. ఇక ఫర్దర్గా వస్తే మన భారతదేశంలో సముద్ర తాబేళ్ళు ఎన్ని రకాలు ఉన్నాయంటున్నాడు చూడమ్మా, భారతీయ జలాల్లో సముద్ర తాబేళ్ళ రకాలు చూడమ్మా, భారతదేశంలోని సముద్ర తాబేళ్ళ రకాలు
సముద్రం తాబేళ్ల రకాలు. సో ఎన్ని ఉన్నాయి మన భారతదేశంలో సముద్ర తాబేళ్ల రకాలు అంటే, 5 రకాల తాబేళ్ళు మన భారతదేశంలోని సముద్రపు నీటిలో నివసిస్తూ ఉన్నాయి. చూడమా, 5 రకాల తాబేళ్ళు మన భారతదేశంలోని సముద్ర ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాయి. సో మరి ఏంటిలో వీటిలో ఫస్ట్ వన్ మనం తీసుకున్నట్లయితే, ఒకటి ఆలివ్ రిడ్లే తాబేళ్ళు. చూడమా, ఆలివ్ రిడ్లే తాబేళ్ళు, ఆలివ్ రిడ్లే తాబేళ్ళు అని చెప్పి పిలుస్తున్నాం. చూడమా, సాధారణంగా ఇవి అతి చిన్న తాబేళ్ళు. చూడమా, అతి చిన్న తాబేళ్ళు ప్రపంచంలోనే అతి చిన్న తాబేళ్ళు ఏవంటే ఇవి ఆలివ్ రిడ్లే తాబేళ్ళు అని చెప్పి పిలుస్తున్నాం. చూడమా, ఎక్కడ నివసిస్తుంటాయి, వీటి యొక్క హ్యాబిటేట్ ఎక్కడ అంటే 3 సముద్రాల్లో కనిపిస్తాయి. చూడమా, పసిఫిక్ మహాసముద్రంలో నివసిస్తాయి, అట్లాంటిక్ మహాసముద్రంలో నివసిస్తూ ఉన్నాయి, అలాగే మన భారతదేశంలో హిందూ మహాసముద్రంలో ఉన్నాయి. చూడమా, హిందూ మహాసముద్రం ఈ ప్రాంతాల్లో మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా మన భారతదేశంలో అయితే కనుక తూర్పు తీరం వెంబడి ఎక్కువగా ఇవి నివసిస్తూ ఉన్నాయి. చూడమా, భారతదేశంలో తూర్పు తీరం వెంబడి ఎక్కువగా నివసిస్తూ ఉన్నాయి. రైట్, నెక్స్ట్ అక్కడి నుంచి మనం బయటకు వచ్చినట్లయితే చూడండి, ఏంటి మరి ఈ ఆలివ్ రిడ్లే తాబేళ్ళు? ఆలివ్ రిడ్లే తాబేళ్ళు మాంసం అంటే చేపలను తిని బతుకుతూ ఉంటాయి. చూడమా, చేపలను తిని బతుకుతూ ఉంటాయి. చూడు మరి ఎందుకు ఇవి అంతరించిపోయే దశకు చేరుకున్నాయి అంటే, ఈ సముద్ర ప్రాంతంలో చేపల వేట అధికంగా ఉండడం. చూడమా, చేపల వేట అధికంగా ఉండడం, ఇవి సముద్రం యొక్క ఉపరితల ప్రాంతంలో అంటే సముద్రం నీటిలో ఉపరితల ప్రాంతంలో మాత్రమే నివసిస్తూ ఉంటాయి. ఈ నివసించే ప్రాంతంలో ఎక్కువగా ఈ చేపల వేటకు వెళ్ళేటప్పుడు స్పీడ్ బోట్లు వేసుకొని పోతుంటారు. మా స్పీడ్ బోట్ల యొక్క ఆ బోట్ల యొక్క మర చేపలు కింద ఉంటాయి కదా, వాటికి తౌలుకొని ఎక్కువగా చచ్చిపోతూ ఉన్నాయి. రెండవది వీళ్ళు వలలు వేసి చేపలు పట్టే క్రమంలో ఆ వలల్లో చిక్కుకొని చచ్చిపోతూ ఉన్నాయి. మూడవది, ఈ సముద్ర ప్రాంతంలో ఎక్కువగా పర్యాటక రంగం డెవలప్ అయిపోయి ఆ ప్రాంతంలో ప్లాస్టిక్ ఎక్కువగా కలిసి ఆ ప్లాస్టిక్ను ఇవి తిని చచ్చిపోవడము. నాలుగోది, కొంతమంది ఏం చేస్తున్నారంటే వీటిని అదే పనిగా మాంసంగా తింటూ ఉన్నారు. చూడమా, దీంటను ఆహారంగా తీసుకుంటున్నారు అంటే తినడం, వీటిని తినడం కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. చూడు, ఇష్టంగా తింటూ ఉంటారు. సో ఇలా వేటాడడం వలన కూడా ఇవి మనకు ఎక్కువగా చచ్చిపోతూ ఉన్నాయి. మరి వీటిని సంరక్షించడం కోసం, చూడండి మా వీటిని సంరక్షించడం కోసం భారత ప్రభుత్వం 1972లో తీసుకొచ్చినటువంటి వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం, చూడండి మా వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం వీటిని వేటాడడం కానీ చంపడం కానీ నేరం, శిక్షార్హమైనటువంటి నేరం అని చెప్పి పేర్కొనడం జరిగింది. బట్ కొంతమందికి మాత్రం వీటిపైన, చూడండి మా ముఖ్యంగా అండమాన్ నికోబార్ దీవుల్లో నివసిస్తున్నటువంటి సాంపేన్ ఓంగే గిరిజన తెగలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు మాత్రం దాని నుంచి మినహాయింపు ఇవ్వటం జరిగింది. ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. చూడమా, సో శాంపేన్ ఓంగే గిరిజన తెగలు వీటిని చంపినా కూడా వాళ్ళపైన కేసులు కానీ దాని ప్రకారం చట్ట ప్రకారం చర్యలు కానీ ఉండవు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. చూడమా, ఇక ఫర్దర్గా వచ్చినట్లయితే ఈ ఆలివ్ రిడ్లే తాబేళ్లను సంరక్షిస్తున్న ప్రాంతం భారతదేశంలో ఎక్కడ అంటే, మనకి గహీర్ మాతా బీచ్. ఈ గహీర్ మాతా బీచ్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతం. చూడమా, దీన్నే గహీర్మాతా బీచ్ అభయారణ్యం అని కూడా పిలుస్తున్నాం. చూడమా, గహీర్మాతా బీచ్ అభయారణ్యం అని చెప్పి పిలుస్తున్నాం. సో దీన్ని అంటే గహీర్మాతా బీచ్ను ఎప్పుడు అభయారణ్యంగా ప్రకటించినారంటే 1977లో దీన్ని అభయారణ్యంగా ప్రకటించడం జరిగింది. సో ప్రపంచంలో అతి పెద్ద ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంతానోత్పత్తి కేంద్రం ఏదంటే ఇదే. చూడమా,
సహజ సిద్ధ సంతానోత్పత్తి కేంద్రం ప్రపంచంలో అతిపెద్దది ఏదంటే ఈ గహిర్మాత బీచే. ఆ గహిర్మాత అభయారణ్యం అని చెప్పి పిలుస్తున్నాం చూడండి. ఇక్కడ ఈ తాబేళ్ళు ఏం చేస్తాయంటే సముద్రం నుంచి బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ తీర ప్రాంతంలోని ఇసుకలో, ఆ ఇసుక ప్రాంతంలో చిన్న చిన్న గూళ్ళు ఏర్పాటు చేసుకొని అక్కడ గుడ్లు పెడతాయి చూడండి. అక్కడ గుడ్లు పెట్టి ఆ గుడ్లు పెట్టిన తర్వాత మళ్ళీ ఒక 15 రోజులకు, కరెక్ట్గా 15 రోజులకు అవి పిల్లలు లేపుతాయి చూడండి. ఆ పిల్లలు లేచినట్టు మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది చూడండి. సో ఇలా గహిర్మాత బీచ్ ఆ తీర ప్రాంతంలో కొన్ని లక్షల సంఖ్యలో ఈ ఆలివ్ రిడ్లే తాబేళ్ళు సంరక్షించబడుతూ ఉన్నాయి. మరి ఏంటి అంటే చూడండి, మా ఇవి గుడ్లు పెట్టే టైంలో సుమారు ఒక రెండు నెలల పాటు ఆ ప్రాంతానికి ఎవరిని కూడా వేటకు కాదు కదా, కనీసం మానవ సంచారం కూడా ఆ ప్రాంతంలో లేకుండా చేయడం జరుగుతుంది అని చెప్పి పేర్కొంటూ ఉన్నాం చూడండి. సో దట్ ఈస్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆలివ్ రిడ్లే తాబేళ్ళ సంరక్షణ కేంద్రం ఏదంటే గహిర్మాత అభయారణ్యం. ఎక్కడుంది మనకు అంటే ఒడిస్సాలో మనకి కనిపిస్తుంది మా. ఎక్కడుంది ఇది? ఒడిస్సా. ఒడిస్సాలో మనకి కనిపిస్తుంది ఈ ప్రాంతాన్ని మనం చూపిస్తా చూడండి మీకు. ఇదో ఇది మనకు కనిపిస్తుంది చూడమ. ఇదో ఇది ఇదంతా కూడా మనకు గహిర్మాత అభయారణ్యం కిందనే చెప్పుకుంటున్నాం చూడమ. ఈడ నుంచి మొదలుపెట్టుకొని అంటే ఇక్కడ ధర్మ అనే నది సముద్రంలో కలిసే ప్రాంతం, అలాగే ఇక్కడ పారాదీప్ అనేటువంటి ఓడరే ఉన్నటువంటి ప్రాంతం, అలాగే ఇక్కడ మహానది సముద్రంలో కలుస్తున్న ప్రాంతం, ఇక్కడ రిషికుల్యా నది సముద్రంలో కలుస్తున్న ప్రాంతం చూడమ. రిషికుల్యా నది సముద్రం. సో ధర్మ, మహానది, ఋషికుల్యా ఈ మూడు నదులు సముద్రంలో కలిసే ప్రాంతంలోనే మనకు దీన్ని గహిర్మాత దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చూడమ. గహిర్మాత అభయారణ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి చెప్పుకుంటున్నాం చూడమ. సో నెక్స్ట్ ఆలివ్ రిడ్లే తర్వాత మన భారతదేశంలో ఉన్నటువంటి మరొక జాతి ఏంటి, తాబేళ్ళ జాతి అంటే హాక్స్బిల్ చూడమ. ఈ హాక్స్బిల్ తాబేళ్ళు మనకి ఎక్కడ కనిపిస్తాయి? తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో ఎక్కువ కనిపిస్తున్నాయి చూడమ్మా. ఇవి కనిపిస్తున్నాయి చూడమ్మా. అక్కడ వీటిని సంరక్షిస్తున్నారు. ముఖ్యంగా ఇవి పగడపు దిబ్బల పర్యావరణాన్ని కాపాడేటువంటి తాబేళ్ళు చూడండి. పగడపు దిబ్బలు అంటే కొరల్ రీఫ్స్ మా. పగడపు దిబ్బల పర్యావరణం కాపాడేటువంటివి ఏవి అంటే ఈ హాక్స్బిల్స్ అని చెప్పి పిలుస్తున్నామ్మా. ఈ పగడపు దిబ్బల ప్రాంతంలో ఏర్పడేటువంటి ఒక నాచు లాంటి స్పాంజులు ఏర్పడుతూ ఉంటాయి. ఆ నాచులను తినేటువంటివి ఏవి అంటే ఈ హాక్స్బిల్ తాబేళ్ళు చూడండి. సో పగడపు దిబ్బల పర్యావరణాన్ని కాపాడేటువంటివి ఏవంటే ఇవే అని చెప్పి మనం పిలుస్తూ ఉన్నాం. సో మరి వీటిని ఎక్కడ సంరక్షిస్తున్నారు భారతదేశంలో అంటే తమిళనాడులోని టిటికోరన్ తీర ప్రాంతంలో, టిటికోరన్ బీచ్లో వీటిని సంరక్షిస్తున్నారు చూడమ. తమిళనాడులోని టిటికోరన్ ప్రాంతంలో వీటిని సంరక్షిస్తున్నారు అని చెప్పి పేర్కొంటూ ఉన్నాం చూడమ. ఇక నెక్స్ట్ మూడోది ఆకుపచ్చ తాబేళ్ళు చూడమ్మా. ఆకుపచ్చ తాబేళ్ళు దేనికి ప్రసిద్ధి మరి అంటే సముద్రంలో పెరిగే బయోమాస్ అనేటువంటి గడ్డిని తింటూ ఉంటాయి చూడమ్మా. సముద్రంలోని గడ్డిని తిని పర్యావరణాన్ని, సముద్ర ఆవరణ వ్యవస్థ పర్యావరణాన్ని కాపాడుతూ ఉంటాయి చూడమ్మా. సముద్రంలో ఎక్కువగా ఈ గడ్డి పెరగకుండా కాపాడుతున్నవి ఏమంటే ఇవే అని చెప్పి పిలుస్తున్నాం చూడమ. ఇక నాలుగోది మనకు లెదర్ బ్యాక్. ఈ లెదర్ బ్యాక్ తాబేళ్ళు మనకు సాధారణంగా ఏం చేస్తాయంటే చూడండి, మా జెల్లీ ఫిష్లను తింటూ ఉంటాయి చూడండి. మా జెల్లీ ఫిష్లను తింటూ ఉంటాయి చూడండి. ఈ జెల్లీ ఫిష్లు ఏంటి? సాధారణంగా జెల్లీ ఫిష్లు చేపలను తింటూ ఉంటాయి మా. ఆ చేపలను తినే జెల్లీ ఫిష్లను తిని చేపల సంపదను కాపాడుతున్నవి ఏవి అంటే మనకి ఈ లెదర్ బ్యాకే చూడండి. సో ఒకవేళ ఇవి లేకపోతే కనుక ఆ ప్రాంతంలో చేపల సంపద, మత్స్య సంపద అనేది తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఇక ఐదోది వచ్చేసి లాగర్ హెడ్
తాబేళ్ళు అని చెప్పి పిలుస్తున్నాం. ఈ ఐదు రకాల తాబేళ్ళు భారతీయ జలాల్లో నివసిస్తున్నాయి. ఇందులో రెండు రకాలను మాత్రమే మనం సంరక్షిస్తున్నాం, మిగతా వాటి సంఖ్య చాలా పెద్ద మొత్తంలో ఉంది కాబట్టి వాటి గురించి వచ్చిన నష్టమేం లేదు. బట్ ఆ రెండిట్లో అత్యంత ఇంపార్టెంట్ అయినది ఆలివ్ రిడ్లే. ఈ ఆలివ్ రిడ్లే తాబేళ్లను ఒడిశాలోని గహీర్మాతా బీచ్ ప్రాంతంలో సంరక్షిస్తున్నారు. హాక్స్బిల్ తాబేళ్లను ఎక్కడ సంరక్షిస్తున్నారంటే తమిళనాడులోని టుటికోరన్ ప్రాంతంలో సంరక్షిస్తున్నారు. సో ఇవి ప్రాజెక్టు సీ టర్టిల్కు సంబంధించినటువంటి అంశాలు.